हाय फ्रेंड्स, मल्ली ई रोज़ मनमु वैली ऑफ विजडम अने यूट्यूब चैनल द्वारा मल्ली कलुसुकोवडं चाला आनंदंगा उंदंडी। वैली ऑफ विजडम अंटेने ज्ञानानिकि प्रतीक अंडी। इंदुलोनी मनमु तेलुसुकुन्नदि एदैते उंदो अदि अंदरितोटि पंचुकोवडानिकेनंडि। ఒక సేవా దృక్పథంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఛానల్లోని మనం ఏదైతే తెలుసుకున్నామో అది నలుగురితోటి పంచుకోవడంతో మనం యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అవుతుంది. అదే ఒక సేవగా భావించి సమయమే సాధన, సహనమే ప్రగతి అని పత్రిజీ చెప్పిన విధంగా ప్రస్తుత ఈ లాక్డౌన్ సమయంలోని ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరితో కలిసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఎక్కడో మారుమూల గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి చిన్నారులు కూడా వాళ్ళ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారా అన్నది ఈ వీడియోని వీక్షించి మనం తెలుసుకోవచ్చండి. అదే విధముగా ఈ విధముగా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చక్కగా ధ్యానము, లోపల ఉన్నటువంటి కళల ద్వారా ఆటలు, పాటలు, నృత్యము, డ్రాయింగు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ సకల కళలు నేర్పించే విధంగా మీకు సేవలు అందించడానికి ఒక టీం రెడీగా ఉందండి. ఈ వ్యాలీ ఆఫ్ విజ్డమ్ నిర్వహించే ఆన్లైన్ క్లాసుల్లో కూడా మీ పేర్లు నమోదు చేసుకొని మీరు ఆ విధంగా చక్కగా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తద్వారా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. మీరు చేసినటువంటి ఈ సమయ సాధన మరికొంతమందికి ఆదర్శంగా ఉండి వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ సమయాన్ని సద్వినియోగం పరుచుకుంటారని ఆశిస్తూ మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీక్షించండి. ఈ చిన్నారుల యొక్క సమయాన్ని వాళ్ళు ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారో చూద్దాము. అదేవిధంగా మన తెలియని వారికి కూడా తెలియపరిచి వాళ్ళకి కూడా మనము ఆదర్శంగా నిలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ ఖ్యాతిశ్రీ. నేను జడ్పి హై స్కూల్ కొండపాపాకలో 7వ తరగతి చదువుతున్నాను. నేను చంచులక్ష్మి సినిమా నుండి పాలకడలిపై అన్న పాటను మీకు వినిపించబోతున్నాను. పాడిన వారు సుశీలమ్మ గారు. పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా, బాలునినను దయ పాలించుటకై కనుపించేవ మహానుభావ, బాలునినను దయ పాలించుటకై కనుపించేవ మహానుభావ, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా, అలకలు అల్లలనాడుతూ ముసరగా, అలకలు అల్లలనాడుతూ ముసరగా, నెల నవ్వులు పులకించేమో, నెల నవ్వులు పులకించేమో, తెలికన్నుల కరుణ రసవృష్టి, తెలికన్నుల కరుణ రసవృష్టి, తిలకించిన మై పులకించే స్వామి, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేదమంత్రములు విరించి చదువా, ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేదమంత్రములు విరించి చదువా, నారదాది ముని ముఖ్యులు చేరి, నారదాది ముని ముఖ్యులు చేరి మా
పాట ఎలాగుంది మీ అందరికి నచ్చిందా సరే ఇప్పుడు మీతో ఈ కరోనా విషయాలు మీతో నేను ఈ కరోనా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నానో మీతో పంచుకోవాలని వచ్చాను మా అమ్మగారి పేరు బివి లక్ష్మి మా నాన్నగారి పేరు ఎస్ నరసింహరావు నేను ఈ కరోనా ఖాళీ సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకుంటున్నానో మీతో చెప్తున్నాను నేను తెల్లవారే లేచి ఆటలు ఆడుకుంటాను 2 గంటలు ఆడుకుంటాను దీని వల్ల మన బాడీలో ఉన్న అన్ని అవయవాలు పని చేస్తూ ఉంటాయి తర్వాత నేను కిందకు వచ్చి సంగీత సాధన చేసుకుంటాను అన్నట్టు నేను సంగీతం వైజాగ్ లోని శ్రీమతి ఇవటూరి జగదాంబ మేడం గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను ఈ సంగీతం అనేది 7 స్వరాలతో కూడుకున్నది సంగీతం అనేది సామవేదంలో రాయబడినది దేని మీదైనా దృష్టి పెట్టాలి కాబట్టి నేను తెల్లవారే 1 గంట సేపులో అరగంట ప్రాణాయామం అరగంట శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటాను దీని వలన మనకు ఏ పని మీదైనా కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనకి కరోనా ని ఎదుర్కొనే శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ ని మనకు పెరుగుతుంది మన బాడీలో తర్వాత మేము మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఆడుకుంటాం మళ్ళీ మేము సాయంత్రం తిరిగి చదువుకుంటాం దీని వలన మనకి చాలా శక్తి వస్తుంది ఈ కరోనాయే కాదు ఇలాంటి ఏ వైరస్ అయినా ఎదుర్కోగల ఇమ్యూనిటీ పవర్ అనేది మన బాడీలో పెరుగుతుంది అలాగే మనకు ఈ సంగీతం అనేది వినడం వలన మనకు ప్రశాంతత జ్ఞాపక శక్తి అనేవి పెంపొందుతాయి అలాగే మీరు కూడా ఈ కరోనా సమయాన్ని మీరు కూడా మీకు నచ్చిన పనుల్లో వినియోగించుకుంటారు కదూ నేను ఈ కరోనా సమయాన్ని ఒక టైం టేబుల్ కింద విభజించుకొని ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చేయాలో కూడా ఒక టైం టేబుల్ కింద నేను రాసుకున్నాను దాని బట్టి నేను రోజు ఏం చేయాలో అందులో చూసుకొని నేను రోజు పాటిస్తూ ఉంటాను నాలాగే మీరు కూడా ఈ కరోనా సమయాన్ని మీరు కూడా మీకు నచ్చిన టైం టేబుల్ కింద విభజించుకొని మీరు కూడా రాసుకోండి మీరు మంచి పిల్లలుగా నాలాగా పొద్దునే ఆటలు ఆడండి దీని వల్ల మీ బాడీలో ఉన్న అన్ని అవయవాలు యాక్టివ్ గా ఉంటాయి దీని వల్ల మీకు ఆరోగ్యం కూడా వస్తుంది నాలాగే మీరు కూడా మీ ఈ కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కదూ ధన్యవాదములు టాటా అన్నట్టు మర్చిపోయాను మీరు కూడా ఈ గవర్నమెంట్ నిర్వహిస్తున్న చదువుకు మనం దూరం అయిపోకూడదని ఎందుకంటే మనం స్కూలుకు వెళ్ళి చాలా నెలలు అయిపోతున్నాయి కదా కాబట్టి మనం చదువుకు దూరం అయిపోకూడదని గవర్నమెంట్ వారు మనకి విద్యావారి అన్న పేరుతో మనకు ఆన్లైన్ క్లాసులు అనేవి నిర్వహిస్తుంది 10th కి 9th కి అందరికీ నిర్వహిస్తుంది మీరు కూడా ఆ విద్యావారి క్లాసులను వింటూ చాలా బాగా చదవండి నేను కూడా చూస్తున్నాను సరేనా పిల్లలు టాటా నేను ఈ కరోనా కాలి సమయంలో కొన్ని చిత్రలేఖనాలు మరియు క్రాఫ్ట్ వర్క్స్ కూడా నేను చేశాను అవి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది నేను సైనికుల మీద వేశాను ఈ బొమ్మ నేనే గనక డాక్టర్ని అయితే అన్న అంశం మీద వేశాను ఈ బొమ్మ పర్యావరణం మీద వేశాను మరియు ఇప్పుడు నేను కొన్ని బొమ్మలు తయారు చేశాను కదా అవి మీకు చూపించబోతున్నాను నేను ఈ గొలుసుని మా ఇంట్లో ఉన్న పాతబడిన పూసలతో ఇది ఒక దండగా అమర్చి గుచ్చి నేను ఇది చేశాను చివరిగా నేను అట్ట ముక్కలు
పెన్సిల్ బాక్స్ అనేది తయారు చేశాను. ఇదే కాకుండా ఈ కరోనా కాలి సమయంలో ఆన్లైన్ పోటీలు అనేది నిర్వహించడం జరిగింది. అందులో సంస్కార భారతి అనే వాళ్ళు మాకు ఫోన్ చేసి కొన్ని పద్యాలు ప్రిపేర్ అవ్వమని మాకు కాంపిటీషన్ అనేవి పెట్టారు. మాకు రాష్ట్ర స్థాయిలో రెండో బహుమతి వచ్చింది. అందుకు వాళ్ళు కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చారు. అందులో రామాయణం పుస్తకం ఒకటి. చేయనేస్తాలు. అలాగే మీరు కూడా నాలాగా ఆన్లైన్ పోటీలు ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్తే మీరు కూడా పాల్గొనండి. థ్యాంక్ యూ. అలాగే చివరిగా మీరు ఈ క్రాఫ్ట్ వర్క్స్ నేను చూపించానని మీరు కూడా చేయాలని మీకు కూడా ఆసక్తి ఉంటుంది. కాకపోతే మీ ఇంట్లో ఉన్న వస్తువులతో మాత్రమే చేయండి. మీ అమ్మ నాన్నలను అవి తేవండి ఇవి తేవండి అని ఇబ్బంది పెట్టద్దు. కాస్త బయట పరిస్థితి ఎలాగున్నదో మీరు కూడా తెలుసుకొని దాని గురించి ఆలోచించి అప్పుడు చెప్పండి మీ అమ్మ నాన్నలకు. సరేనే నేస్తాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ యజ్ఞశ్రీ. నేను రిట్లాక్స్వర్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారి పేరు ఎస్ నరసింగరావు. మా అమ్మగారి పేరు ఎస్ లక్ష్మి. నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం, కానీ నేర్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందువలన మా అక్క దగ్గర నేను నేర్చుకుంటున్నాను. అలాగే నాకు పద్యాల పోటీలు, సంస్కార భారతి అనే పద్యాల పోటీలు వారు ఫోన్ చేశారు. అందులో కొన్ని పద్యాలు ఇచ్చి మాకు ఒకటి ఎంపిక చేసుకొని పాడమన్నారు. అందువలన నేను పద్యాల పోటీలోని బత్త ప్రహ్లాద అనే చిత్రంలోనిది ఎంపిక చేసుకొని పాడాను. అందువలన నాకు జిల్లా స్థాయిలోని నాకు బహుమతులు వచ్చాయి. అవేంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మొదటిగా సుమతి శతకం అనే పద్యాల బుక్ వచ్చింది. అల్లూరి సీతారామరాజు గారిది నాకు పుస్తకం వచ్చింది. దాని తర్వాత బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం అనే పుస్తకం కూడా వచ్చింది. అలాగే నేను బొమ్మలు కూడా చాలా వేశాను. అవి ఏంటంటే మీకు చూపిస్తున్నాను, ఆగండి. నేను కొన్ని బొమ్మలు కూడా వేశాను. అలాగే మా ఇంటిలో ఉన్న ఎలక్ట్రిక్ గూడ్స్ వేశాను. లైట్ అనగా ఫ్యాను, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఒక దగ్గర చేర్చి వేశాను. దాని తర్వాత మేము ఒక పిక్నిక్కి వెళ్ళాము. ఆ పిక్నిక్లో ఎలాగుంటుందో నేను ఊహించి వేశాను. అలాగే పర్యావరణం ఎలాగుంటుందో నేను మా టెక్స్ట్ బుక్ల్లో, వాటిల్లో నేను వేసిన బొమ్మల్లో చూసి వేశాను. అందరికీ నచ్చాయి కదా నేను వేసిన బొమ్మలు. నాకు ఇందులో ఇష్టమైనది ఏంటి అంటే పర్యావరణం ఊహించి వేశాను కదా, ఆ బొమ్మ నాకు ఎంతగానో నచ్చింది. అందువలన మీకు కూడా నచ్చాయనుకుంటాను. నేను ఉదయాన్నే లెగిచి 6 గంటలకు లెగిచి మేడపైకి వెళ్ళి ధ్యానం, యోగాసనాలు కనీసం 2 గంటల పాటు చేస్తాము. అలాగే ధ్యానం అనేది మనకి చాలా అవసరం. ఇప్పుడు ఈ కరోనా లాంటి వైరస్లు ఏవైనా వస్తే వాటిని తట్టుకోగల శక్తి మనకి వస్తుంది. మీరు కూడా నాలా చేస్తారు కదూ అని ఆశిస్తున్నాను. ఎంతగానో చేయండి, మీ కుటుంబాన్ని కూడా రక్షించుకోండి. మీరు ఇలా చేస్తే మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందరికీ ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన రేవతి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కరోనా క్రైసిస్ వల్ల వచ్చిన స్కూల్ సేవలు నేను ఎలా ఉపయోగించుకున్నానో చెప్పబోతున్నాను.
చూసాం కదండి, ఈ పిల్లలు సమయమే సాధన, సహనమే ప్రగతి అన్నట్టుగా వాళ్ళ యొక్క సమయాన్ని ఎలా సాధనగా ఉపయోగించుకుంటూ సహనంతో ఈ ఖాళీ సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారంటే అది వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చక్కగా ధ్యానం చేస్తూ ఎవరిని ఎవరు ఉద్ధరించరు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అనే ఒక సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ కుటుంబ పిల్లల చేత కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేస్తూ ఖాళీ సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవటం అన్నది చాలా చక్కగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారండి. దీనిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఈ టీం అంతా కూడా పిల్లలందరికీ కూడా కళలు, వాళ్ళకి తెలియని విషయాలు తెలిసే విధంగా ఒక ఆధ్యాత్మిక చదువుతో పాటు ప్రాపంచిక విద్యను కూడా అందించడానికి వ్యాలీ ఆఫ్ విజ్డమ్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుందండి, జూమ్ ద్వారా. ఆసక్తి గల వారు ఎవరైనా సరే మీ యొక్క పేర్లను ఈ కింద ఫోన్ నెంబర్కి ఇచ్చి నమోదు చేసుకోవచ్చు. మీకు ధ్యాన విద్యతో పాటు ప్రాపంచిక విద్య కూడా, సకల కళలు కూడా, అంటే మన యొక్క డ్రాయింగు, పెయింటింగు, సంగీతము, నాట్యము, ఇటువంటి కళలు కూడా మీకు నేర్పించబడతాయి ఉచితంగా. అటువంటి టీం ఒకటి చక్కగా రెడీగా ఉన్నారండి, మరి మీరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశీస్సులతోటి నిర్వహించబడుతున్నటువంటి ఒక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమమే ఈ కార్యక్రమము. పంచుకున్నది పెంచబడుతుంది అనే విధముగా పిరమిడ్ మహిళా ట్రస్ట్ వారు ఎన్నో సేవలు ఉచితంగా అందిస్తూ ఉన్నారు. అటువంటి సేవలలో ఒక సేవా కార్యక్రమమే ఈ వ్యాలీ ఆఫ్ విజ్డమ్ ద్వారా ఆన్లైన్ కోర్సుల ద్వారా పాఠశాలలో విద్య అభ్యసించే పిల్లలకి ప్రస్తుత సమయాలలోని ఈ ఆధ్యాత్మిక విద్యతో పాటు ప్రాపంచిక కళలు కూడా నేర్పించటానికి ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషం ఇస్తూ థ్యాంక్ యూ అండి.